హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ ని. సో చెప్పాను కదా ఇంతకుముందు నాని ది లోకల్ బాయ్ టిక్ టాక్ లో ఎంత ఫేమస్. సో అలాంటి నాని ది లోకల్ బాయ్ ఇక్కడే వైజాగ్ లో ఉంటాడు. తను ఒక ఫిషర్ మ్యాన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చేశారు ఆ రోజుల్లో. పాపం తన లైఫ్ ఏంటి, తన లైఫ్ లో పడ్డ కష్టాలు ఏంటి, టిక్ టాక్ ఎందుకు చేశాడు, సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, తను ఫిషర్ మ్యాన్ గా ఫిషెస్ పట్టుకోవడానికి సముద్రం లోపలికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటాడు, తన ఫ్యామిలీ ఏంటి, తన బ్రేకప్ లవ్ స్టోరీస్ ఏంటి, ప్రజెంట్ అసలు తను ఏం చేస్తున్నాడు, మన ఇంటర్వ్యూలో భాగంగా ఒకసారి నాని దగ్గర వచ్చాను ఇప్పుడు. సో నాని ది లోకల్ బాయ్, నాని సో నాని ది లోకల్ బాయ్ అంటే మనోడు ఎంతో ఫేమస్. ఇప్పుడు నాని ది లోకల్ బాయ్ని వైజాగ్ కోర్టులో పట్టేసుకున్నాను నేను. సో ఇదిగో చూసావు కదా నాని ఇంతకుముందు బాడీ చూపించాడు అందరికి, ఇది సింబల్స్ మొత్తం. ఒకసారి నాని చేపలు నోడి నోట్ చేస్తున్నాడు. చేపలు చూడండి, చిన్న చిన్న చేపలు రెడ్ కలర్ లో ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఒక 20-25 డేస్ లోపల సముద్రంలో ట్రావెల్ చేస్తారు కదా, సో దానికి సరిపడా ఫుడ్ గిడ్డు అన్ని కూడా తీసుకుని వెళ్తారు. అవును. సో వచ్చేటప్పుడు దాన్ని నిండుగా చేపలు తీసుకుని వస్తారా, ఇన్ని టన్నులని లెక్క ఉంటుంది మీకు? లెక్క ఉంటుంది. మరి అన్ని 20-25 డేస్ స్టాక్ ఉంటుంది కదా చేప, ఏం కదా మీకు? లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా. లోపల ఫ్రిడ్జ్ ఉంటుందా మీకు దాంట్లో? ఫ్రిడ్జ్ లో ఉంటాయి, అదే ఆ కూలింగ్ పెట్టడానికి ఐస్ గట్రా పట్టుకెళ్తుంటాం. ఓకే, బాగా ఎంత ఫ్రెష్ గా పడింది అంతే ఫ్రెష్ గా పట్టుకొస్తాం. పాడైపోయింది పట్టరా మళ్ళీ. ఓకే, పాడైపోయింది ఎందుకు పట్టరామంటే, సో 25 డేస్ చేస్తాం కదా, ఒక 10 డేస్ పడినవి ఏమైనా ఆ పెద్దవి ఏమైనా ఉంటాయి కూలింగ్ పెడతాం. చిన్న చిన్నవి ఏమైనా పడ్డాయంటే దాన్ని ఉప్పు పెట్టి ఎండే చేస్తాం, దాన్ని డ్రై పీస్ అంటారు దాన్ని. ఓకే, దాన్ని ఉప్పు పెట్టేస్తాం. ఇంకా 10 డేస్ ఉంటాయి కదా, 10 డేస్ మిగిలితే కదా, ఆ 10 డేస్ సో ఫిషింగ్ చేసి ఆ ఫ్రెష్ ఉన్నది సో ఫ్రిడ్జ్లో పెట్టి పట్టుకొస్తాం. ఓకే, 20-25 డేస్ హార్డ్లీ చేపలు పట్టుకొని రావడానికి ఇంత కష్టపడుతుంటారు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా. బతికితేనేమో వచ్చి చేపలు అమ్ముకుంటాం, చస్తేనేమో ఆ చేపలతో పాటు మనం కూడా అక్కడే ఉంటాం. ఇది పెద్ద క్యాలిక్యులేషన్స్ లైఫ్ అనమాట మీది. సో ఇంత కష్టపడతారు కదా లైఫ్ గురించి. మంత్లీ ఎంత ఉంటుంది ఇన్కమ్ మీకు? 15-20 లక్షల వేలు. 15-20 వేలు మిగులుతాయి అంటే అంతే, అంటే ఓనర్కి మిగిలొచ్చు 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షలు మిగిలితే ఓనర్కి. మేమంటే రైతులం కదా, మేము ఓనర్లం కాదు కదా. మీ జాబ్ తీసుకొచ్చి మా జాబ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, మేము కూడా ఇక్కడ వర్క్ చేసినట్టుగా ఇక్కడికి ఎవరికి సొంతంగా ఏం లేవు, ఓనర్లకు ఉంటాయి, ఆ ఓనర్ల బోర్డులకి మేము వెళ్తుంటాం, మేము పని కూడా మేము. సో దాన్ని బట్టి మాకు ఒక 20-15 వేలు అలా ఫిషింగ్ బట్టి అంటే పర్ డే 800 అంతే మీకు? అంతే, అంత కష్టపడి వచ్చిన మంత్ ఒక మంత్ అది కూడా గ్యారంటీ లైఫ్ ఉంటాము పోతాము గ్యారంటీ లైఫ్. 1 మంత్కి ఒక 20 వేలు, ఒక 15 వేలు, మహా అదే 30 వేలు, అంతకుమించి ఇంకేం లేదు. ఇంట్లో ముందే చెప్పి పంపిస్తారా నాని జాగ్రత్తగా వెళ్ళు అంటే? అంటే ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాం. నాన్న కూడా ఆల్రెడీ ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి. అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతుంటారు అంటే, నేను చిన్న పిల్లోడివి, ఇంకా పెళ్లి కాలేదు, లైఫ్ ఉంది, నాన్న కూడా కావాలని ఈ ప్రొఫెషన్ లో దించారు, ఫ్యామిలీ గడవక, ఎలా ఫీల్ అవుతుంటారు నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు? ఫీల్ అవుతుంటారు, బాగా బాధపడుతుంటారు, అంటే వచ్చే వరకు ఫీల్ అవుతూనే ఉంటారు. మనం ఫిషింగ్కి వెళ్తాం కదా, సో మన మీదే ఉంటుంది జాస. సిగ్నల్ ఉంటే రోజు ఫోన్ చేస్తుంటారు, సిగ్నల్ లేకపోతే మళ్ళీ ఉండదు కదా. సో దరికి వచ్చే వరకు, బయటకు వచ్చే వరకు ఇంట్లో వాళ్ళు అలాగే ఫీల్ అవుతుంటారు. మళ్ళీ చెప్తారు, జాగ్రత్త చెప్పేసి పంపిస్తుంటారు. తప్పదు కదా మనకి, ఇంకేం చేయలేము మనం.